హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్నా టు వీడియోస్ లాగ్స్ ఆన్ కుకింగ్ బై రోజా ఈ రోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా తొలగించవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దాము మొదటిది వచ్చేసండి ఇంటి ముందర ముగ్గు ఎప్పుడు మనము వేసుకుంటూ ఉండాలండి మాకు కుదరదు అనుకునే వాళ్ళైతే పెయింట్తో అయినా ఎప్పుడు ముగ్గు అనేది ఇంటి ముందర ఉండేలాగైనా వేసుకోవచ్చు మాకు కుదురుతుంది అనుకునే వాళ్ళు రోజు మార్నింగు మనము ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే మనకి శుభ ఉంటుంది రెండవది వచ్చేసి మనము ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకోవాలండి వాడని నీళ్ళు తీసుకోవాలి ఇంకైతే ఆ చెంబుకి పసుపు కుంకుమతో పూజించుకోవాలి ఆ రాగి చెమ్ము కింద ఒక ప్లేట్ కూడా పెట్టుకొని దాన్ని కూడా పసుపు కుంకుమతో పూజించుకోవాలండి ఆ చెమ్ములో అయితే అక్షంతలు పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీ కాయిన్ కానీ వేసుకోవచ్చు ఇంకా కర్పూరము ఇవన్నీ వేయాలండి ఈ నీళ్ళల్లో మనము పువ్వులు కూడా ఈ నీళ్ళలో వేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మన కుడి చెయ్యి ఏ పక్క వస్తుందో అటు సైడ్ అయితే బయట నుంచి వచ్చేటప్పుడు గడప దగ్గర పెట్టుకోవాలండి ఒక మూల మూడవది వచ్చేసి ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసి ఒక నిమ్మకాయ కట్ చేసిన తర్వాత ఒక ఉప్పుకైతే పసుపు ఒక ఉప్పుకైతే కుంకుమ మనము రాసుకొని గడప దగ్గర అటువైపు ఇటువైపు పెట్టుకోవాలండి నేనైతే ఇది శుక్రవారము ఇంకా మంగళవారము చేస్తూ ఉంటానండి ఇంకా నాలుగవది వచ్చేసి మనము ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి ఫుల్గా వేసుకున్న తర్వాత పూలతో ఈ విధంగా మనము డెకరేట్ చేసుకోవాలి ఈ విధంగా డెకరేట్ చేసిన ఈ బౌల్నైతే టీపాయ్ దగ్గర కానీ ఇంకా మన టేబుల్ పైన కానీ ఎక్కడైనా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటే ఆ రోజంతా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి మీరు టూ డేస్ తర్వాత అయితే క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ విధంగానే చేసి పెట్టుకున్నారనుకోండి మీకు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుంది ఐదవది వచ్చేసి అండి ఇంట్లో మనము ధూపం వేసుకోవడము చాలా ముఖ్యమైన విషయం అండి మంగళవారము శుక్రవారము పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఇంట్లో ధూపం అనేది మూలమూలలా వేసుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం ఉంటుందండి అదే కాకుండా మనకి ఇంట్లో ఈ స్మెల్లు ఈ పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుందండి నేను శుక్రవారం మంగళవారము తరచూ వేస్తూ ఉంటాను ఆరవది వచ్చేసి చాలా ముఖ్యమైన విషయం అండి అదేంటంటే మనము పొద్దున సాయంత్రము దీపారాధన అనేది చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వలన మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏడవది వచ్చేసి అండి ఇలాంటి బొమ్మలు మన ఇంట్లో ఏదో ఒక దగ్గర ఉండడం వలన చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఈ చెడు చూడుకు చెడు మాట్లాడుకు చెడు వెనుకు ఈ బొమ్మలు ఇంకా ఎనిమిదవది వచ్చేసి మనము మాసిపోయిన బట్టల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటాము ఆ విధంగా అయితే అస్సలు వదలకూడదండి మనము మాస్పోయిన బట్టల్లో శనిశ్వరుడు ఉంటారు అంటారండి అందుకని మనం మాస్పోయిన బట్టలు బయటకు కనిపించే విధంగా కాకుండా ఒక బాస్కెట్ లాంటిది మనము యూజ్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది ఆ విధంగా బయటకు కనిపిస్తూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుందండి చూసేవాళ్ళు కూడా ఇదైతే మీరు ట్రై చేయండి తొమ్మిదవది వచ్చేసి మొక్కలండి మన ఇంట్లో చూడడానికి అక్కడక్కడ పచ్చగా కనిపిస్తూ ఉంటే ఇంట్లో చాలా బాగుంటుందండి వచ్చిన వాళ్ళు కూడా చూసిన వెంటనే అబ్బా ఎంత బాగుంది అంటారు ఇంకా ఈ గ్రీన్ గ్రీనరీ మనం చూస్తూ ఉంటే మన కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి మనీ ప్లాంట్ బ్యాంబో ట్రీ స్నేక్ ప్లాంట్ ఇలాంటివి మనము హోమ్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి పద్దవది వచ్చేసి సింక్లో మనము సామాన్లు అక్కడికక్కడ కొన్నిసార్లు అయితే అలాగే వదిలేస్తూ ఉంటామండి ఆ విధంగా అస్సలు వదిలేయకూడదు నైట్ పూట అయితే మనం సామాన్లు సింక్లో పెట్టేసి ఆ విధంగా వదిలేయకూడదండి ఎప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి సింక్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉండడం వలన మనకి ఆరోగ్యంగానూ ఉంటుంది ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఇంట్లో పదకొండవది వచ్చేసి గల్లుప్పు లెమన్ అండి మనము ఒక గ్లాసులో గాజు గ్లాసులో వాటర్ తీసుకోవాలి అందులో అయితే గల్లుప్పు వేసుకోవాలి గల్లుప్పు వేసిన తర్వాత ఇందులో ఒక లెమన్ వేయాలండి లెమన్ వేసుకున్న తర్వాత ఇది మనము డోర్ ముందర పెట్టుకోవాలండి మన డోర్కి ఎదురుగా ఒక మూల పెట్టుకుంటే మనం బయట నుంచి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాము ఈ సిటీలో అయితే మనము బయట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాలేము కదా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి ఎక్కడెక్కడో తిరిగి ఉంటాము మన చుట్టూ ఎలాంటి ఎనర్జీ ఉందో మనకు తెలియదు నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు పాజిటివ్ ఎనర్జీ ఉండొచ్చు నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ నిమ్మకాయ ఉప్పు అనేది అట్రాక్ట్ చేసే గుణాలు ఎక్కువ ఉంటాయి పన్నెండవది వచ్చేసి మనము చాలామంది చెత్త తోసేటప్పుడు కొంతమంది మూల తోసి పెట్టేస్తారండి ఈ విధంగా మూల తోసి పెట్టకూడదండి చెత్త ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఈ విధంగా మనము మూల పెట్టడం వలన లేడీస్కి పీరియడ్స్ అనేది పండగ రోజే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయండి చాలామంది నాతో చెప్పారు ఈ విధంగా చేయడం వలన పీరియడ్స్ పండగ అప్పుడే నాకు వచ్చాయి అని ఇలా వస్తే మనం పండగ ఏం జరుపుకుంటామండి అది నెగిటివ్ ఎనర్జీయే కదండి ఇంకా పదమూడవది వచ్చేసి మనము చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ ఉంటామండి ఒక చెప్పు ఇక్కడ ఉంటే ఇంకొక చెప్పు ఇంకొక చోట ఉంటుంది అలా ఎప్పుడు పెట్టకూడదండి చెప్పులు అనేది మనము నిట్టుగా పెట్టుకోవాలి ఎక్కడొకటి పడేసాం అనుకోండి చూసేవాళ్ళు కూడా చాలా చిరాగ్గా ఉంటుంది ఎవరైనా మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చినా కూడా అలా అయితే అస్సలు చేయొద్దండి ఎప్పటికప్పుడు నిట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలా ఈ విధంగా మనం మంచిగా చేసుకొని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తరిమి కొట్టేయచ్చండి